హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెజ్ టైమ్స్ ఈరోజు నేను డ్వాక్రా మహిళలందరికీ ఒక శుభవార్త చెప్పడానికే ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను ప్రస్తుతం దేశంలో లేదా రాష్ట్రంలో ఉండే పరిస్థితుల రీత్యా డ్వాక్రా మహిళలందరికీ అదనంగా డబ్బులు పొందే ఒక మార్గం అయితే ఉంది సో ఆ మార్గం ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికే ఈ యొక్క వీడియోని చేస్తున్నాను అలాగే ఈ వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ అమౌంట్ అనేది ఎలా పొందాలి ఏ విధంగా పొందాలి సో ఆ డీటెయిల్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీకి అయితే ఉంటుంది అలాగే ఎవరైనా మన ఛానల్లో ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న ముఖ్యమైన అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఎస్పెషల్లీ ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో సో వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి సో డ్వాక్రా మహిళకి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈ అప్డేట్ గురించి చాలా మందికి అయితే తెలియదు సో వీలైనంత వరకు మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి సో ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఈ వీడియో అనేది పాస్ అవుతుంది సో లెస్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో డ్వాక్రా మహిళలకు అందరికీ తెలిసిందే సో ప్రతి నెల శ్రీనిధి అని చెప్పి ఒక మీటింగ్ అయితే పెడతారు సో ఈ మీటింగ్లో ఏంటంటే సీఈఓస్ యానిమేటర్సు ఆర్పీసు వీళ్ళందరూ అయితే ఒక ప్లేస్లో అయితే హాజరవుతారు సో ప్రతి ఒక్క గ్రూప్ యొక్క మెంబర్సు ప్రతి ఒక్క గ్రూప్ యొక్క లీడర్సు అలాగే యానిమేటర్సు సిఇఓస్ సో వీళ్ళందరూ అయితే ఒక ప్లేస్లో అయితే హాజరవుతారు సో ప్రతి ఒక్క గ్రూప్లో డ్వాక్రా మహిళ ఒక్కొక్క డ్వాక్రా మహిళ యాభై రూపాయల అయితే పొదుపు చేస్తారు సో ఒక గ్రూప్ ఐదు వందలు లేదా వెయ్యి రూపాయల వరకు అయితే పొదుపు చేస్తారో సో దీనినే మనము స్త్రీనిధి అంటారు సో స్త్రీనిధి అంటే మహిళలు ఏదైతే పొదుపు చేస్తారో సో దానినే స్త్రీనిధి అయితే అంటారు సో ఈ నిధి ద్వారా వాళ్లకు లోన్స్ అనేది ఇస్తారు సో ఈ అక్కడికి వచ్చే మహిళలు సో ఆ గ్రూప్లో ఉండే మహిళలు అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ పది గ్రూపులు ఇరవై గ్రూపులు ముప్పై గ్రూపులు సో ఆ ఊరును బట్టి టీఎల్ఎఫ్ మీటింగ్ అనేది జరుగుతుంది సో ఆ గ్రూప్కి అందరు మహిళలు అయితే వస్తారు సో ఆ మహిళలు ఎవరైతే కట్టి ఉంటారో ఆ అమౌంట్ నుండి వాళ్లకు లోన్స్ అనేది ఇస్తారు ఎందుకంటే మీరు కట్టే అమౌంట్కి మీకు వడ్డీ ఇవ్వడానికి వాళ్ళు ఇలా లోన్స్ కూడా ఇస్తారనమాట సో ఒకవేళ మీకు ఆ లోన్స్ కావాలంటే కనుక మీరు మీ యొక్క గ్రూపు టీమ్ లీడర్కి గనుక చెప్పినట్లయితే సో మీ గ్రూప్ డ్రీమ్ లీడరు ఆర్పిఈస్కి అలాగే యానిమేటర్స్కి ఇన్ఫర్మేషన్ అయితే అందియాలి సో ఆ వాళ్ళు ఆర్పీస్ యానిమేటర్స్ పైన సీఈఓకి కనుక చెప్తే కనుక మీకు అక్కడికక్కడే సైన్ చేసి మీకు చెక్ అనేది ఇస్తారండి సో మీరు కనుక ఎంత అయితే అప్లై చేసుకుంటారో పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు అప్ టు యాభై వేల వరకు అయితే ఇందులో లోన్స్ అయితే ఇస్తారు సో దీంట్లో ఏందంటే మీకు ఎంత వడ్డీ వస్తుంది అలాగే ఎలా కట్టాలి సో ఆ డీటెయిల్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో అలాగే ఇది మీకు ఒక చెక్ అనేది ఇస్తారు మీ పేరు మీద సో ఆ చెక్ అనేది మీరు బ్యాంకు తీసుకొని వెళ్ళి డిపాజిట్ అయితే చేసుకోవచ్చు సో అలాగే మీకు అమౌంట్ ఏదైతే మీరు స్త్రీనిధి కింద అమౌంట్ అయితే కడతారో సో దాని దా దాంతోపాటు మీరు ఈ అమౌంట్ అనేది కట్టవలసి అయితే ఉంటుంది ప్రతి నెల సో అలాగే దీనికి సంబంధించి ఎలా కట్టాలి సో ముందు మీకు చెప్పాను ఆల్రెడీ మీకు ఏంటంటే పొదుపులు అంటే ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో సో వాళ్ళు యాభై యాభై రూపాయలు ప్రతి నెల అయితే వాళ్ళు పొదుపు అయితే చేస్తారు సో దానితో పాటుగానే మీరు ఎంతైతే లోన్ తీసుకొని ఉంటారో సో దానికి సంబంధించి అనేది ఉంటుంది సో ఆ ఈఎంఐ ద్వారా మీరు ఈ అమౌంట్ అనేది కట్టవలసి అయితే ఉంటుంది సో ఎవరైతే మీ యొక్క గ్రూప్ లీడర్స్ ఉంటారో వాళ్ళు మీ దగ్గర ప్రతి నెల యాభై యాభై రూపాయలు కలెక్ట్ చేసి వాళ్ళు హ్యాండ్ ఓవర్ అనేది చేస్తారు సో అలాగే మీరు ఎంతైతే లోన్ తీసుకుంటున్నారో దానికి సంబంధించి కూడా ఇదే విధంగా వాళ్ళు హ్యాండ్ ఓవర్ అయితే చేస్తారు సో అలాగే ఐదు వందల రూపాయలకి ఒక రిసిప్ట్ అయితే ఇస్తారు అలాగే మీరు ఎంతైతే లోన్ తీసుకున్నారో ఆ లోన్కు సంబంధించి మీరు కట్టిన కట్టినట్లయితే దానికి సంబంధించి కూడా ఒక రిసిప్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే ఈ నిధి కింద మనకు ప్రతి గ్రూప్కి ఐదు లక్షల లోన్ అనేది ఇస్తారు సో అలాగే ప్రతి మహిళకు యాభై వేల వరకు అయితే లోన్ అనేది తీసుకోవచ్చు సో ఈ స్త్రీ నిధి కింద లోన్స్కి సంబంధించి ఒక రూపాయి అనేది వడ్డీ అనేది వేస్తారండి వేరే బ్యాంకులో అయితే వడ్డీ అయితే వేయరు సో దీనికి సంబంధించి చాలామందికి అయితే తెలియక బయట అప్పులు తీసుకొని ఇబ్బంది పడుతుంటారు ఒకవేళ మీకు ఇబ్బంది కనుక ఉన్నట్లయితే కనుక ఒకవేళ మీ యాభై వేల రూపాయలు సాలకపోతే సో మీ యొక్క గ్రూప్లో ఎవరైనా వేరే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళ యాభై వేల రూపాయలు కూడా మీకు తీసుకొని ప్రతి నెల మీరు వాళ్ళ అమౌంట్ కూడా మీరు పే చేస్తూ ఉండండి సో దీనికి సంబంధించి చాలామందికి తెలియక బయట ఇబ్బందులు అయితే చాలామంది అయితే పడుతున్నారు సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీకి అయితే ఉంటుంది సో చాలామంది ఏంటంటే మేము యాభై రూపాయలు అయితే కడుతున్నాము ప్రతి నెల పొదుపు చేస్తున్నాము సో ఈ పొదుపు అనేది ఎక్కడవుతుందని చెప్పేసి చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంది సో మీరు ఒకవేళ డ్వాక్రా గ్రూపు వదిలే వదిలేయాలనుకుంటే వన్ వీక్ బిఫోర్ అంటే ఒక వారం ముందు కానీ లేకపోతే ఒక నెల ముందుగా కానీ మీరు టీఎల్ఎఫ్ మీటింగ్లో మీ యొక్క గ్రూపు టీమ్ లీడర్కి కానీ లేదా యానిమేటరు సిఇఓస్ యానిమేటర్స్కి ఆర్పిఎస్కి చెప్పినట్లయితే కనుక సో మీరు ఇప్పటి వరకు ఎంత అమౌంట్ అయితే కట్టి ఉంటారో సో దానికి మీ వాళ్ళు వడ్డీ వేసి మీ పేరు మీద వాళ్ళు చెక్ అనేది ఇస్తారండి సో ఆ చెక్ తీసుకొని వెళ్ళి మీరు బ్యాంకులో అయితే మీరు డిపాజిట్ అయితే చేసుకోవచ్చు సో చాలా మంది ఈ స్త్రీనిధికి సంబంధించిన లోన్స్ గురించి తెలియక బయట చాలా ఇబ్బందులు పడుతుంటారు అప్పులు చేసి బయట ఇబ్బందులు పడుతున్నారు మీకు ఒకవేళ ఇబ్బంది కనుక ఉన్నట్లయితే కనుక మీరు ఈ స్త్రీనిధి లోన్స్ అనేది తప్పకుండా తీసుకోండి ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది సో ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో నైతే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఎస్పెషల్లీ డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి డ్వాక్రా మహిళలకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్